రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ పాఠశాలలో వంటగదుల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్వీ మండల అధ్యక్షుడు సారుగు రాకేష్ మరియు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆల్రెడీ నిధులు శాంక్షన్ అయినాయని చెప్పారు. ఇలా ఎన్ని సంవత్సరాలు కాలయాపన చేస్తారని చెప్పేసి సందర్భంగా ఎంపీడీఓ గారిని అడుగుతా ఉన్నాం. మరియు ఈ వంటగది సమస్య ఒకటే కాకుండా ఇందులో నీళ్ల సమస్య, ప్రభుత్వ పాఠశాలలో చదువుకోమని కేసీఆర్ గారు అలాగే విద్యార్థి మన విద్యాబోధన మంత్రి గారు అదే విధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వానికి ఒమ్మంటారు తప్పించి, కానీ ప్రభుత్వం పాఠశాలల్లో ఏమేం వసతులు ఉన్నాయో లేవని తెలుసుకొని ఈ వసతులన్నీ కార్యక్రమాలన్నీ తొందరగా ప్రారంభించాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వ పాఠశాలలో చదువుకోమని అనుకుంటే కాదు, ప్రభుత్వ పాఠశాలలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి. మన కేటీఆర్ గారు సిరిసిల్ల నియోజకవర్గానికి మంత్రిగా పనిచేస్తారు, ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు స్కూల్లో ముఖ్యమంత్రి తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఈ ముస్తాబాద్ మండలంలో సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోనే ఇట్లా వసతులు లేకపోతే వంటగది లేదు దాదాపు 11 సంవత్సరాలు అవుతుందట వాళ్ళు కాబట్టి వాళ్ళకి 1000 రూపాయల జీతం ఇస్తున్నారు. ఇంకెన్ని రోజులు వాళ్ళకి 1000 రూపాయల జీతంతో ఇన్ని రోజులు ఇంకెన్ని రోజులు వాళ్ళని చేయమంటారు? మేము అడుగుతున్నాం. ఇప్పుడే సార్ అడిగితే మన ఎంపీడీఓ గారు ఇదని శాంక్షన్ చేయడం జరిగింది అన్నారు. వంటగదిని శాంక్షన్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా రెండేళ్ళు అయినా కానీ వంటగదిని ప్రారంభించడం చేస్తారా చేయరా? లేకపోతే మా వంతు మేమే పైసలు జమ చేసుకొని మేమే వంటగదిని నిర్మించుకోమంటే చెప్తే మేమే నిర్మించుకుంటాము, మా పైసలు పెట్టి మేమే నిర్మించుకుంటాం. ఇక మీరు దానికి బాధ్యులు కాదని అంటే మేమే నిర్మించుకుంటాం. లేకపోతే పెద్ద ఎత్తున ముస్తాబాద్ మండలంలో రాజీవ్ గాంధీ కాడ ముస్తాబాద్లో రాజీవ్ గాంధీ చౌక్ కాడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కోరుకుంటాం. గత 2 సంవత్సరాల కింద ముస్తాబాద్ ఎంపీటీసీ టూ గుండెల శ్రీనివాస్ గారు ఈ ప్రభుత్వ పాఠశాల గురించి మౌలిక సదుపాయాల గురించి కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏమని ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఒక్క పేద విద్యార్థికి అలాగే ఇక్కడ చదువుకున్న బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు స్పందించిన నాయకుడు లేడు. పేరుకు పెద్ద లీడర్లని చెప్పుకుంటున్న ముస్తాబాద్ నాయకులారా ఒక్కసారి గమనించండి, మన తెలంగాణను తెచ్చుకున్నది విద్యార్థుల సమస్యలకై విద్యార్థుల పోరాటం అలాగే సకల జన సమ్య నిరుద్యోగ యువత గురించి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్క పాఠశాలను కూడా పట్టించుకునే వైనం కనబడతా ఉంది. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ గ్రామం గర్ల్స్ హై స్కూల్ కానీ బాయ్స్ హై స్కూల్ కానీ ఇంతవరకు స్పందించే నాయకుడు కూడా లేడు ముస్తాబాద్లో. మీరు ఎందుకు మీరు గడ్డి ఇస్తురా అని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే బాయ్స్ టాయిలెట్స్ లేవు జెంట్స్కి, మహిళలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ వంటగది కూడా లేదు, ఇంతవరకు స్పందించే నాయకుడు కూడా లేరు. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో కేటీఆర్ తలయించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. కేటీఆర్ గారికి మేము సవినయంగా తెలుపుతా ఉన్నాం. ఈరోజు మాకు ఒక వారం రోజుల లోపు ఈ తీర్మానం గిట్లా తీర్మానం ఇచ్చిరంట. ఈ దీన్ని స్టార్ట్ అయిపోతే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ తరఫున కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు మేము ఎంపీడీఓ గారికి కూడా మేము చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారు అందరూ పేద విద్యార్థులు వస్తారు. ఈ ప్రభుత్వ పాఠశాల చదువుకోమని విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు. పేద విద్యార్థులకు గవర్నమెంట్ స్కూళ్ళు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే జాబ్లు వస్తాయి, అలాగే మౌలిక సదుపాయాలు ఉంటారన్నారు. మా ముస్తాబాద్ గ్రామ విద్యాశాఖ మంత్రి గారు మా ముస్తాబాద్ పచ్చి మా పాఠశాలను సందర్శించు ఏ మౌలిక సదుపాయాలు కల్పించారో ఒకసారి కనబడతా ఉంటుంది. అలాగే మాకు ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థి తరఫున పోరాడేందుకు ఎన్ఎస్యూ మరియు యూత్ కాంగ్రెస్ నిలబడతామని ఈరోజు కోరుతా ఉన్నాం.